படிமன் பல்கலன் பற்றோடறுத்து ஐம்புலல் வென்று செடிமன் காயம் செற்றார்களும் ஆங்கவனையில்லார் குடிமல்னும் இன்சு வர்க்கம் ஏதியும் மீழ்வர்கள் மீழ்வில்லை கொடிமல் புள்ளுடை எண்ணல் கழல்கள் குறுகு மின்னோ ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் மாதா பிதா இவதயஸ்தனய விபூதிஹி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆர்க்யஸ்யன குலபதேர்வ குலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரியுகளும் பிரணமாமி உண்ணும் சோறும் பருக்கு நீரும் தின்னும் வெத்திலையும் எல்லாம் கண்ணன் அனி தாமு புஜించేటువంటి అన్నము భగవంతుడే త్రాగేటువంటి నీరు భగవంతుడే ఆ విధంగానే వేసుకునేటువంటి తాంబూలాదులు కూడా భగవంతుడే అని సర్వము భగవంతుడితోనే నిత్య జీవితాన్ని గడిపినటువంటి వారు ఏదో ఉపవాసం చేయాలని అన్నం తినకుండా ఉండటం కాదు భగవద్ అనుభూతిలో పారవస్యాన్ని పొందుతూ అన్నము గుర్తుకు రాలేదు నీరు గుర్తుకు రాలేదు అన్నీ కూడా ధారక పోషకాలు భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుభూతిని తాము పొంది వేదసారమైనటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా తాము దివ్య ప్రబంధంలో తెలియజేశారు భగవంతునికి అభిముఖులుగా ఈ సంసారులను తీర్చిదిద్దుతున్నారు స్వామి అందుకే మనవాళ్ళ మామూలు యొక్క కుమారులు జియ్యర నాయనార్లు అంటారు కదా నా మజ్జనస్స చిత్తభిత్తి భక్తి చిత్ర తూలిక భవాహివీర్యభంజని నరేంద్రమంత్ర యంత్రణ ప్రపన్నలోక కైరవ ప్రసన్నచారు చంద్రిక శటారిహస్తముద్రిక హఠాత్కరోతు మే తమః అని స్వామి నమ్మాళ్వారుల యొక్క శ్రీహస్తము భక్తుల యొక్క హృదయంలో భక్తి చిత్రాన్ని గీసేటువంటి కుంచెలాగా ఉంది అని అంటున్నారు ప్రపన్నజనులు ఉజ్జీవించడానికై ఈ హస్తము సహకరిస్తుంది అలాగే మనలో ఉన్నటువంటి అజ్ఞానము కూడా చీకటిని కూడా తొలగించేది ఆ హస్తముగాక అని ప్రార్థన చేశారు అలాగా నమ్మాళ్వార్లు రచించినటువంటి గొప్పనైనటువంటి దివ్య ప్రబంధము అది వేదసారమే అయినా అందరూ చదవడానికి వీలుగా ఉన్నటువంటి గ్రంథమై ఉంది ఈ తిరువాయుమూజి ప్రబంధంలో నమ్మాళ్వార్ 1వ శతకం నుంచి 6వ శతకం వరకు తిరుమంతార్థ స్నానాన్ని తెలియజేస్తూ ఇక 4వ శతకంలోనే ఈ లౌకికమైనటువంటి వ్యాపారములన్నీ కూడా అస్థిరములు అని తెలియజేశారు 4వ శతకంలో 1వ 10లో తెలియజేస్తున్నారు కదా లౌకిక వ్యాపారములన్నీ కూడా అస్థిరములే అయితే లౌకిక వ్యాపారములు మాత్రము అస్థిరములు పారలౌకికమైనటువంటివి ఏమైనా అవి స్థిరములేమో అనుకుంటారేమో అని పారలౌకికమైనటువంటి స్వర్గాది లోకాలు కూడా అస్థిరములే అనేటువంటి విషయాన్ని ఈనాటి పాసురంలో చక్కగా తెలియజేస్తున్నారు నమ్మాళ్వార్లు పడి మన్ను పల్కలన్ పట్రోడరు తైంబులన్ వెన్రు செடிமன்னு காயும் செற்றார்களும் ஆங்கவனை இல்லார் குடிமன்னின் சுவர்க்கமேதியும் மீழ்வர்கள் மீழ்வில்லை கொடிமன்னு புள்ளுடை அண்ணல் கழகல் குருமினோ சகல போகములు విడిచి తన మీద చెట్లు మొలచునట్లు ఎంత గొప్పనైనటువంటి ఘోర తపస్సు చేసినటువంటి వారైనా స్వర్గాదులకు వెళ్ళి కూడా ఆ లోకంలో ఉండలేరు అవి అస్థిరములే స్థిరమైనటువంటి ఐశ్వర్యము కావలసినటువంటి వారలారా మీరు గరుడ ధ్వజుని ఆశ్రయించండి అంటున్నారు నమ్మాళ్వార్లు పడి మన్ను పల్కలన్ పట్రోడరు తైంబులన్ వెన్రు అని స్వర్గాది లోకాలకి వెళ్ళాలి అనుకున్నవారు
భూమి మరియు అనేక ఆభరణములు సమాసనగా వదిలేసి ఈ ఐదు ఇంద్రియాలను కూడా జయించిన వారు కూడా శరీరమును కృశింపజేసినటువంటి వారు కూడా ఎంతో కష్టపడి స్వర్గాది లోకాలకు వెళ్ళినా అక్కడ స్థిరంగా ఉండలేరు అంటున్నారు. స్వర్గాది లోకాలకు వెళ్ళడానికి ఏం చేయాలి? తపస్సు చేయాలి. తపస్సు చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి రాజభోగాలన్నీ కూడా వదిలేసి వెళ్ళాలి, ఐశ్వర్యాన్ని వదిలేయాలి, తన వాళ్ళని వదిలేయాలి, రాజ్య లాంఛనాలన్నిటినీ కూడా వదిలేయాలి. అన్నిటినీ వదిలి తాను తపస్సు ప్రారంభించేటప్పుడు రాజ్యాన్ని వదిలేయాలి, రాజ్యంలో ఉండే ఐశ్వర్యాలను వదిలేయాలి, అక్కడ ఉన్నటువంటి తన వాళ్లను వదిలేయాలి. అలాగా తాను అన్నిటినీ రాజలాంఛనాలైనటువంటి గొప్పనైనటువంటి భోగాలను అన్నిటినీ కూడా తాను వదిలి తపస్సు చేయాలి. వీటి యందు ఈ తన మనుష్యుల యందు కానీ లేదా రాజలాంఛనాలపైన కానీ ఎలాంటి కించిత్ ఆలోచన కూడా లేకుండా పూర్తిగా సవాసనగా వాటన్నిటినీ వదిలేసి, అంతేకాకుండా ఇంద్రియాలను విషయాల యందు మరలించకుండా, మరి ఇంద్రియాల యొక్క వాసనలు ఉంటాయి కదా, వాటి యందు పరుగులు తీస్తూ ఉంటాయి, అలా పరుగులు తీయకుండా ఇంద్రియాలను కట్టిపెట్టాలి అని అనమాట. అలా కట్టిపెట్టి తపస్సు చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆసనంలో ఎన్నో సంవత్సరాలు ఉండవలసి వస్తూ ఉంటుంది. అలా ఎన్ని సంవత్సరాలో తాను కష్టపడి తపస్సు చేసి శరీరం అంతా మట్టి పట్టినా కూడా శరీరాన్ని గురించి కూడా ఆలోచించకుండా గొప్పనైనటువంటి తపస్సు, ఘోర తపస్సు చేస్తాడు. చేసిన స్వర్గంకి వెళ్ళినా స్వర్గంలో ఉండేది అస్థిరమే, స్వర్గంలో ఎక్కువ కాలం ఉండడు అని అంటున్నారన్నమాట. భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే, భగవంతుని ఆశ్రయించాలంటే కేవలం ఈ రాజ్యాలు, ఈ భోగాలు ఇవన్నీ కూడా అస్థిరములని తెలుసుకొని భగవంతుని యొక్క ఉపాసన చేసినట్లయితే సరిపోతుంది. కానీ తపస్సు చేయాలి అంటే, స్వర్గాన్నే పొందాలి అంటే తపస్సు చేయాలి. తపస్సు చేయాలి అంటే ఇదిగో ఈ రాజ్యాన్ని వదిలేయాలి, ఐశ్వర్యాలు వదిలేయాలి, తన వాళ్ళను వదిలే అన్నీ వదిలేసి తాను వెళ్ళి ఎంతో కాలము తపస్సు చేసినా, ఘోర తపస్సు చేసి ఆ స్వర్గాన్ని కష్టపడి పొందినా కూడా అది స్థిరమైనటువంటిది కాదు, అస్థిరమైనటువంటిదే. అది కొన్నాళ్ళు మాత్రమే ఉండగలుగుతాం అక్కడ. ఎందుచేతనంటే ఎన్నాళ్ళైతే తాను పుణ్యం చేశాడో అంతవరకే ఉండగలుగుతాడు. పుణ్యం తరిగిపోయిన తర్వాత తాను మళ్ళీ కిందకు రావాల్సిందే అని అంటున్నారు. ఒకనాడు ఒక ఆయన తెల్ల గుర్రం కావాలి అని కోరికతోటి తపస్సు చేశాడట. చాలా గొప్పనైనటువంటి తపస్సు, ఎన్నో సంవత్సరాలు చేశాడు. చేసిన తర్వాత భగవంతుడు సాక్షాత్కరించి తెల్ల గుర్రాన్ని ఇచ్చాడు. ఆ తెల్ల గుర్రాన్ని పట్టుకొని తాను వెళుతూ నడుస్తూ ఉన్నాడు తన ఇంటికి. నడుస్తూ ఉంటే ఆలోచన చేశాడు, ఈ గుర్రాన్ని మేపాలంటే చాలా కష్టమే కదా, గుర్రమైతే ఏ ఖర్చు లేకుండా వచ్చింది, కానీ ఈ గుర్రానికి ఉగ్గిళ్ళు కొనాలి, ఉలవలు కొనాలి, ఇవన్నీ చేసి పెట్టాలి, దీనికి చాకరీ చేయటం కూడా ఎక్కువే, తర్వాత ఖర్చు కూడా చాలా పెట్టవలసి ఉంటుంది, కనుక ఈ గుర్రం అనవసరంగా కోరుకున్నానే, ఇలాంటి కోరిక కోరుకున్నానేమి అనుకుంటూ తాను ముందుకు నడుస్తూ ఉంటే ఒక ఆయన మేకను పట్టుకొని ఎదురు వచ్చాడట. వెంటనే తనకి ఆలోచన వచ్చింది, ఈ మేకను తీసుకుంటే బాగుంటుంది, ఈ గుర్రం ఇచ్చేసి ఈ మేక అయితే ఆ ఇంట్లో ఆకులు, ఈ ఇంట్లో ఆకులు, ఎక్కడెక్కడ ఆకులు తినేసి చక్కగా పాలిస్తుంది, ఈ మేకను తీసుకుంటే బాగుంటుంది అని అనుకుని గుర్రాన్ని ఇచ్చేసి మేకను తీసుకున్నాడు. తర్వాత ఆ మేకను పట్టుకొని తాను వెళుతూ వెళుతూ ఉండగా తనకి ఒక గుమ్మడికాయను పట్టుకొని ఒక ఆయన ఎదురొచ్చారటండి. అప్పుడు ఇన్నాటి నుంచి కూడా తపస్సు చేస్తూ జిహ్వాచాపల్యం ఉంటుంది కదండి, ఆ నోటిని కట్టేసుకొని ఎంతో కష్టంగా ఇంద్రియాలన్నింటినీ కూడా నిర్బంధించి ఇన్నాళ్ళు తపస్సు చేశాడేమో, ఆ గుమ్మడికాయ చూడంగానే ఒక్కసారి గుమ్మడికాయ పులుసు తింటే బాగుంటుంది అని అనిపించింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వెళ్ళంగానే గుమ్మడికాయతో పులుసు పెట్టుకు తిందామని ఆలోచన వచ్చింది తనకి. అప్పుడు వెంటనే ఆ మేకను అతనికి ఇచ్చేసి గుమ్మడికాయని తీసుకున్నాడు. అలాగే గుమ్మడికాయ పట్టుకొని ఇంకా ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇంకా ఇల్లు రాలేదు, ఇంకా ఊళ్ళోకి తాను వెళ్ళలేదు. ఇంతలోనే ఆ ఊళ్ళో క్షవరం చేసే ఆయన వచ్చారటండి. అతనికి ఎదురొచ్చి, అయ్యా మీరు ఎప్పటి నుంచో తపస్సులకు వెళ్ళారని, అడవులకు వెళ్ళారని చెప్తున్నారు, ఏమైపోయారో, అసలు ఆ పులులోకి బలైపోయారో అని అందరూ కూడా కంగారు పడుతున్నారు, బాగానే తిరిగి వచ్చారు అదృష్టం, ఈ విధంగా మీరు మీ ఊరు వెళ్ళారంటే అందరూ కూడా మిమ్మల్ని గుర్తించరు,
కూర్చోండి కూర్చోండి మీకు క్షవరం చేస్తాను అన్నారట. ఓ క్షవరం చేస్తాను అనగానే మంచిదే అని అనుకున్నాడు. తాను క్షవరం చేయించుకున్నాడు కానీ డబ్బులు ఏమి ఇస్తాడు? తన దగ్గర డబ్బులు లేవు కదా, గుమ్మడికాయ ఇచ్చాడు. కానీ చివరికి తాను తపస్సు చేసిన తర్వాత తనకి మిగిలింది ఏమిటి అంటే క్షవరమే అన్న. ఇక తనకి లాభం అనేది లేకుండా అయిపోయింది. ఇంత ఘోరమైనటువంటి తపస్సు ఎన్నాళ్ళు చేశాడు అంటే పిల్లలు చిన్నప్పుడు వెళ్ళాడు, పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి, కానీ తనకి మిగిలింది ఏమీ లేదు, ఫలం అనేది లభించలేదు. తపస్సు చేసినా ఏం కోరుకోవాలి? అందుకే స్వర్గలోకం కోరుకుంటే అది అస్థిరమైనటువంటిదే, అక్కడ కూడా కొంతకాలమే ఆ ఆనందాన్ని అనుభవించుతాం కానీ వేరొకటి లేదు. ఏం కోరుకోవాలి అంటే ధ్రువుడు ఎలాగైతే భగవాన్ నిరంతరము కూడా నీ సేవలో నేనుండాలని, భగవంతుని సేవించుతూ ఉండడమే కోరికగా కోరుకోవాలి తప్ప వేరొక కోరిక, నీ సాన్నిధ్యం కావాలి, భగవాన్ నీ సాన్నిధ్యం కావాలని కోరుకోవాలి కానీ వేరొకటి కోరనే కోరకూడదు అని అన్నమాట. అలా కోరుకున్నా అవి పతనమైపోతాయి అని చెప్తున్నారు. ఆంగవనై ఇల్లార్ కుడిమన్నించు వర్గమేదియం మీర్వహల్. భగవద్ అనుగ్రహం లేకుంటే స్వర్గమును చేరినా కూడా తిరిగి మళ్ళీ రావలసి ఉంటుంది. భగవంతుని యొక్క అనుగ్రహంతో స్వర్గానికి చేరి అక్కడ భగవంతుని యొక్క యాస ఉండదు గనక అక్కడ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాము. ఆ తర్వాత మనం చేసినటువంటి పుణ్యము అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ పుణ్యం యొక్క ఫలము కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది ఆ స్వర్గంలో. క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి అని, ఈ పుణ్యం క్షీణించిన తర్వాత, ఈ పుణ్యం తరిగిపోయిన తర్వాత మళ్ళీ ఈ జీవుడు మళ్ళీ ఈ భూమిపైకి రావాల్సిందే. ఇలాగా తాను స్వర్గం కూడా శాశ్వతమైనటువంటిది కాదు, తాను మళ్ళీ ఇంత కష్టపడినా అది వృధా అయిపోయింది. మనకు కనపడేది ఏమంటే స్వర్గ సుఖం చాలా గొప్పనైనటువంటిది అని అనిపిస్తుంది, కానీ నరకంలోనూ ఈ భూమిలో ఉన్నటువంటి వారికి దూరంగా ఉన్నటువంటి ఆ స్వర్గం చాలా ఆనందకరమైనటువంటిది అని అనిపిస్తుంది. నరకం మీద ఇది గొప్పదే కానీ కానీ భగవద్ అనుభూతి ముందు ఇది చాలా స్వల్పమైనటువంటిది అంటున్నారు నమ్మాళ్ళు వాళ్ళు. భృగు మహర్షి, కొంతమంది మహర్షులు కూడా వారి యొక్క తపశ్శక్తి చేత అనేకమైనటువంటి లోకాలు, విష్ణులోకాన్ని, బ్రహ్మలోకాన్ని, మహేశ్వర లోకాన్ని, అన్ని లోకాలకి కూడా వెళ్ళినటువంటి వారే. అలా అన్ని లోకాలు తిరిగి తిరిగి కూడా చివరికి శ్రీమన్నారాయణ యొక్క శ్రీపాదములనే ఆశ్రయించారు. అలాగే విశ్వామిత్ర మహర్షి కూడా తన తపశ్శక్తిని ఎంతమందికో దారపోసినటువంటి వాడే, గొప్ప జ్ఞానవంతుడే అయి ఉండి కూడా తాను కూడా బ్రహ్మర్షి అనిపించుకోవటానికి అనేకమైనటువంటి లోకాలను తిరిగి తిరిగి తాను కూడా చివరికి శ్రీరామచంద్రుడి యొక్క దివ్య పాదములను ఆశ్రయించి తాను మోక్షాన్ని పొందాడు. ఎవరైనా తిరిగి రానటువంటి లోకాలను పొందాలి, గొప్పనైనటువంటి ఐశ్వర్యం పొందాలి అంటే శ్రీమన్నారాయణుని యొక్క శ్రీపాదములని ఆశ్రయించాలి అంటున్నారు నమ్మాళ్ళు వారు. ముక్తిర్ మోక్షో మహానంద అని, శాశ్వతమైనటువంటి ఆనందం పరమపదంలోనే లభిస్తుంది అని అంటున్నారు. ముక్తిర్ మోక్షో మహానంద అని అంటారు కదా, గొప్పనైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం పరంపదంలోనే లభిస్తుంది. రసో వయసహ రసహ్యేవాయం లద్వా నందీభవతి అని, ఆ రసస్వరూపుడైనటువంటి పరమాత్మను ఈ జీవుడు అనుభవిస్తూ మహదానందాన్ని పొందుతూ ఉంటాడట. అలాంటి భగవంతుణ్ణి ఆశ్రయించండి. మీళ్విల్లై కొడిమన్ను పుళ్ళుడై అన్నల్ కళయల్ గురువు మినో. మరల తిరిగి రాని సంపద పొందాలంటే గరుడ్వజని పాదములను ఆశ్రయించండి అని అంటున్నారు. ఎవరికి ధ్వజమునందు గరుత్మంతుడు ఉంటాడో అతడే పరాత్పరుడు, ఆయనే శ్రీయప్పతి, ఆయనే శ్రీమన్నారాయణుడు అని అంటారు. ఆశ్రిత వాత్సల్యానికి నిదర్శనంగా ఒక పక్షి స్వామిని ఆశ్రయిస్తే ఆశ్రయించినటువంటి ఆ పక్షి పేరుతోనే తాను పిలవబడడం అనేది గొప్పనైనటువంటి విశేషము. ఆశ్రిత వాత్సల్యానికి నిరూపకంగా స్వామి ఆ విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. గరుక్మంతుణ్ణి గరుడధ్వజుడు అనేటువంటి పేరుతో పిలవబడుతున్నాడే శ్రీమన్నారాయణుడు. అలాగా గరుక్మంతుడు ఎన్నో సేవలు చేసినటువంటి వాడే. పరమాత్మ యొక్క చిహ్నాలు ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే నమ్మాళ్ళ వార్లు సమాధానం చెప్తారు కదా, ఏమని, అగలగిల్లే ఇలయమెన్రు అలమేల్ మంగ ఇరుమార్బా, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి వేయించేసి ఉంటుందట. అలా శ్రీ మహాలక్ష్మితో వేయించేసి ఉన్నటువంటి స్వామియే పరాత్పరుడు, అతడే శ్రీమన్నారాయణుడు అని తెలియజేస్తారు. అంతేకాకుండా ఎవరైతే క్షీరసాగరంలో
పవళించి ఉంటారో, ఆ క్షీరసాగరంలో శేషుడిపై శయనించి ఉంటాడో అతడే పరాత్పరుడు. అంతేకాక ఎవరైతే గరుత్మంతుని తన ధ్వజమునందు పెట్టుకొని ఉంటాడో, గరుత్మంతుని వాహనంగా చేసుకుని ఉంటాడో అతడే గొప్పనైనటువంటి పరాత్పరుడు, అతడే సర్వేశ్వరేశ్వరుడు. అలాంటి భగవంతుణ్ణి ఆశ్రయించండి అని అంటారు. ఈ గరుత్మంతుడు కూడా గొప్పనైనటువంటి సేవ చేస్తున్నటువంటి వాడే. మనకి ఆళ్వందారు స్తోత్రంలో చెప్తారు కదా, దాసస్సకావాహనవాసనం ధ్వజో ఎస్తే వితానం వ్యజనం త్రయీమయ ఉపస్థితం తేన పురోగరత్మత అంటూ సర్వ విధమైనటువంటి కైంకర్యములు చేస్తూ స్వామి యొక్క శ్రీపాద చరణములు తనకి ఆ శరీరానికి తగిలించుకుంటూ అవే కాయములుగా తాను ప్రకాశిస్తూ ఉంటాడనమాట. స్వామి యొక్క శ్రీచరణ సంబంధం చేత ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుని ఎప్పుడు సేవించుకుంటానో అని ఆళ్వందారు ప్రార్థన చేసినట్లుగా, అలాగా ఈ గరుత్మంతుడు శేషుడు కూడా ఎప్పుడూ భగవంతుని యొక్క నిత్య కైంకర్యంలో జీవించినటువంటి వారే. అలాంటి గొప్పనైనటువంటి నిత్య కైంకర్యమే పురుషార్థంగా కోరుకోమని నమ్మాళ్వార్లు చక్కగా తెలియజేస్తున్నారు. నమ్మాళ్వారు దివ్య తిరువడిగలే శరణం. పడిమల్న పల్గలన్ పట్రోడరుత్ ఐంపులల్వెన్రు செடிமன் காயம் செற்றார்களும் ஆங்கவனையில்லார் குடிமல்னும் இன்சுவர்க்கம் ஏனியும் மீழ்வர்கள் மீழ்வில்லை கொடிமல்னு புள்ளுடை எண்ணல் கழல்கள் குருகு மின்னோ ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம்.